వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సమర్పించు. అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు, అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు. ఊహకు మించిన నీ కార్యం వర్ణింపలేను నా యేసయ్యా. అసాధ్యమే లేదు, నీకు అసాధ్యమే లేదు, అసాధ్యమే లేదు, నీవు అసాధ్యుడవు మాకు. సహోదరులారా, ఈ దినము ఒక శుభదినముగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఆ యొక్క ఈ దినాన్ని మీకు అందించడానికి నేను సిద్ధపడి వచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనములో ఇలాగ వ్రాయబడింది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వేరితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి, దేవుని స్తోత్రం. గనక ఈ వాక్యాన్ని మన యొక్క వెనుకిడిలో దేవుడు దీవించునుగాక. సిలువలో ఉన్నటువంటి శక్తి అది నశించే వాళ్ళకి వేరితనం. ఈ సిలువను కూర్చిన వార్తను చెప్తే ఎవరు కూడా ఇష్టపడరు, ఎవరికి ఇష్టపడదు. ఈ సిలువలో ఉన్నటువంటి శక్తి, ఇది దేవుని యొక్క శక్తి. సిలువ అంటేనే దేవుని శక్తి, దేవుని శక్తి. సిలువలో నేను కట్టినటువంటి పాట సిలువయే కారణం. గనక సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే. యేసు సిలువయే సత్య మార్గము, సత్య మార్గము, యేసు సిలువా, యేసు సిలువా, యేసు సిలువాన శరణ్యము. నాకు రక్షణ ఇచ్చితివి, నీ ఆత్మతో నింపితివి. నాకు రక్షణ ఇచ్చితివి, నన్ను నీతిలో నివసింప, నీ సిలువయే కారణము. యేసు సిలువయే సత్య మార్గము, యేసు సిలువయే సత్య మార్గము, యేసు సిలువా, యేసు సిలువా, యేసు సిలువాన ఆ జీవిత కాలములో నేను యేసుని భరించి, నా జీవిత కాలములో నేను యేసుని భరించి నీ సేవ చేయుటకు నీ సిలువయే కారణము. యేసు సిలువయే సత్య మార్గము, యేసు సిలువయే సత్య మార్గము, యేసు సిలువ,
యేసు సిలువా, యేసు సిలువాన శరణము, యేసు సిలువయే నీకు సాక్షిగా నుండుటకే, యేసు నామము చాటుటకే, నీకు సాక్షిగా నుండుటకే, యేసు నామము చాటుటకే సర్వలోక రక్షణకై నీ సిలువయ కారణము. సత్య మార్గము యేసు సిలువా, యేసు సిలువా, యేసు సిలువాన శరణము, యేసు సిలువై సత్య మార్గము. దేవ స్తోత్రం, స్తోత్రం. సిలువరకు వచ్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువలో ఉన్నటువంటి వర్తమానం ఎవరైనా చెప్తే వినరు. చాలామంది ఏం చేస్తారంటే ఆ సిలువను అసహించుకుంటారు, నిర్లక్ష్యం చేస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, రకరకములుగా మాట్లాడతారు. నశించిపోయే వారికి అది వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువలో ఉన్నటువంటి వార్త ఏంటో ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తల కార్యములు 2:38-42 ఇక్కడ 7 రకములైనటువంటి ఆ బోధలు కనబడుతూ ఉన్నాయి. కనుక సిద్ధాంతం ఏంటంటే ఇది సంఘానికి కావలసినటువంటి మూలమైనటువంటి అమూల్యమైనటువంటి ఆ యొక్క స్థితిని మనం చూడాలి. 1:38 మీరు మోర మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు శుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన యేసు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందునని వారితో హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమన ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవుని స్తోత్రం. వీరు అపొస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెక్క ఉండరి. కనుక సహోదరులారా, ఇక్కడ అమూల్యమైనటువంటి సంగతులు ఏంటంటే మారు మనసు పొందాలి. మొదటి రాయి, పునాది రాయిలు, 7 సిద్ధాంతాలు, ఈ 7 పునాది ఆ రాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం. 1 ఏంటంటే మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. కనుక మారు మనసు పొందినావా, మనసు మార్చుకున్నావా? దేవుని స్తోత్రం. మారు మనసు పొందడానికి నీవు సిద్ధపడాలి. నేను రక్షణ పొందడానికి దేవుడు కొన్ని దర్శనాలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఒక దర్శనం ఏంటంటే నేను నా సహోదరుడు కలిసి వెళుతున్నాం. రోడ్డు మీద వెళుతూ ఉంటే నా సహోదరుడు ఆ కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే నేను వెంటనే అక్కడ మోకరించాను. ప్రభా, చిన్నప్పటి నుండి నువ్వు దేవుడు అని అనుకున్నాను, నువ్వు దేవుడు అయితే ఈ నా సహోదరుడు చనిపోయిన నా సహోదరుని బ్రతికించు ప్రభా అని ప్రార్థన చేశాను. అయితే నా ప్రార్థన దేవుడు విన్నారు, ఆయన లేచారు. దేవుని స్తోత్రం. ఈ విధంగా నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆకాశము నుండి వర్షం నా మీద కురుస్తూ ఉంది. ఆకాశము నుండి వర్షం, చాలా ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. తీరా నా బట్టలన్నీ తెలిసిపోయి అప్పుడు నేను చూసుకుంటున్నాను, ఏంటి వర్షం నా మీద కురిసింది ఏంటి, ఎవరి మీద కురవలేదు అనుకుంటూ చూస్తే ఇదంతా రక్తం, రక్తపు వర్షం నా మీద కురిసింది. ఆ యొక్క రక్తపు వర్షం ఏంటి, ఈ రక్తం ఏంటి అనుకుంటున్నాను. అప్పుడు నాకు స్వరం వినబడుతుంది, ఇది తెలుగులో కార్చిన రక్తం, గొర్రెపిల్ల రక్తం, ఇది గొర్రెపిల్ల రక్తం, ఇది గొర్రెపిల్ల రక్తం అనే స్వరము నాకు వినపడింది. దేవుని స్తోత్రం. కనుక ఎప్పుడైతే ఈ గొర్రెపిల్ల రక్తం అన్నారో, నేను ఆకాశం తట్టు పైకి చూస్తా ఉన్నాను. పైకి చూస్తా ఉన్న సమయంలో నాకు స్వరం వినపడుతుంది, ఇది గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల రక్తం, నీ పాపములు క్షమించబడ్డాయి, యేసు యొక్క రక్తములో నీ పాపములు కడగబడ్డాయి, నీవు పవిత్రపరచబడ్డావు, నువ్వు పవిత్రపరచబడ్డావు, నువ్వు పవిత్రపరచబడ్డావు అనే స్వరం నాకు వినపడింది. నాలో నుంచి ఓ పాప భారం తొలగిపోయింది, నా హృదయంలో నుంచి ఓ పాప భారం తొలగిపోయి నాకు మంచి శాంతి సమాధానం నా యొక్క హృదయంలో ఏర్పడింది. ఎప్పుడైతే అలా ఏర్పడిందో దేవుని స్తోత్రం, దేవుని యొక్క కృప చేత నాకు రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం. సహోదరులారా, మారు మనసు పొందాలి అంటే పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మీ పాప క్షమాపణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. నా పాప క్షమాపణ కలిగింది, నా పాపములు యేసు యొక్క రక్తంలో కడగబడ్డాయి కనుక నేనేం చేస్తానంటే, మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందాను. మొదటిది మారు మనసు, రెండవది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం. కనుక బాప్తిసాలు చాలా రకాలుగా ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. ఆ రకాలుగా ఉన్నటువంటి బాప్తిసాలు వాక్యానుసారమైన బాప్తిసాలు కావు, కానీ వాక్యానుసారమైన బాప్తిసం మారు మనసు పొందాలి, మనస్సు మార్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి, తర్వాత పాపక్షమాపణను పొందాలి. అది రెండవది, పాపక్షమాపణ పొంది ఆయన నామములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో బాప్తిసం పొందాలి. కనుక బాప్తిసాలు చాలా రకాలైన బాప్తిసాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్పను, దేవుని స్తోత్రం. కానీ నిజమైన బాప్తిసం ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం మనం పొందాలి. దేవుని స్తోత్రం. సహోదరులారా, రెండవది. మూడవది, మూర్ఖులకు ఈ తరం వారికి రక్షణ పొందాలి. మూర్ఖజనం, నువ్వు యేసుప్రభుని గురించి చెప్తా ఉంటే వెళ్ళవయ్యా చెప్పావు, కానీ యేసుప్రభు దేవుడు కాదంటారు, యేసుప్రభు వారు దేవుడు కాదంటారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి. నాలుగవది, అపొస్తలుల బాధ, అపొస్తలులు చేసినటువంటి బాధ ప్రకారంగా ఉండాలి. ఈ దినాల్లో బోధకులు రకరకములైన బోధకులు ఉన్నారు, అపొస్తలులు కాదు. అపొస్తలులు అంటే సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించిన వారు అపొస్తలులు. నేను కూడా అపొస్తలుడనే, ఎందుకంటే నా తల్లిదండ్రులను ఇండ్లు భూములు ఆస్తులు సమస్తం విడిచిపెట్టి వచ్చి దేవుని సేవలో వచ్చాను కనుక నేను కూడా అపొస్తలుడే. అపొస్తలుల యొక్క బోధ ఉన్నది. మొన్న ఒక దినాన్ని ఒక ఆమె వచ్చింది, యేసుప్రభు దేవుడు కాదు అంటుంది. అయితే ఎవరు దేవుడు అంటే యెహోవాయే దేవుడు అంటుంది. తర్వాత యేసుప్రభు దేవుడు కాదంటుంది. మేము అనేక విధములుగా వాక్యాలన్నీ చూపించి తర్వాత ఆ తోక మడుచుకుని వెళ్ళిపోయింది ఆ మనిషి. ఈ దినాన్ని అనేకమైనటువంటి బోధలు కనబడుతూ ఉన్నాయి. ఆ బోధలు కాదు, నిజమైన బోధ అపొస్తలులు చేసిన బోధ, ఇదే బోధ చేశారు వాళ్ళు. తర్వాత ఐదవది, సహవాసం. నీ సహవాసం, నీ ఫెలోషిప్ ఎవరితో ఉంది? రక్షణ పొందిన వాళ్ళతో ఉందా, రక్షణ లేని వాళ్ళతో ఉందా నీ సహవాసం? కనుక నీ యొక్క సహవాసం నీవు కలిగి ఉండాలి. తర్వాత సహోదరులారా, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇవన్నీ కూడా ఏంటంటే
ఈ సిద్ధాంతాల్లో ఒకటి. రొట్టె విరవాలి, నెలకు ఒకసారైనా రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. అది ప్రభు యొక్క సంస్కారం. గనక రొట్టె విరచుటేను ఎడతగ్గ ప్రార్థన చేయాలి. రొట్టె విరవాలి, మూర్ఖులకు ఇతర వారికి వేరై రక్షణ పొందాలి. తర్వాత అపోస్తలు బోధయందు ఉండాలి, సహవాసమందం ఉండాలి, రొట్టె విరుచుటయందు ఉండాలి. సహవాసం మంచి ఫెలోషిప్ ఎన్నుకోవాలి. రక్షణ పొందినటువంటి వీళ్ళు రకరకాలైనటువంటి సంఘాలు కనబడుతున్నాయి, రకరకాలైనటువంటి బోధకులు ఉన్నారు. అలాంటి బోధలు మనకు మంచివి కావు. దేవుని స్తోత్రం. ఎక్కడ అపోస్తలు ఉన్నారో, ఎక్కడ ఆ దేవుని యొక్క వాక్యం కరెక్ట్గా చెప్తున్నారో అలాంటి సహవాసాన్ని ఎన్నుకుని అలాంటి సహవాసానికి మనం వెళ్ళాలి. తర్వాత ప్రార్థన చేయుట, లాస్ట్ ఏడవది ప్రార్థన చేయుట యందు విసుకకాయ ఉండాలి. ప్రార్థన చేయాలి, మన యొక్క సంఘాల గురించి ప్రార్థన చేయాలి. తర్వాత రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా బాప్తిసం పొందన వారి కొరకు ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రార్థనలు నిత్యమో జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యమో జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనలు దేవునితో ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుని స్తోత్రం. అలాగే సహోదరులారా, అపొస్తలుల కార్యములు 17:30 ఉన్నది. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరను అంతటను మారు మనస్సు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. గనక మారు మనస్సు పొందాలి. గనక సహోదరులారా, ఒక ఆమె తన కుమారుని విషయంలో, అగస్టిన్ అనేటటువంటి కుమారుని విషయంలో రోజు ఆ బైబిల్ కోటి జేబులో పెట్టేదంట. చదవనైనా ఈ వాక్యం చదువు, నీ వాక్యం చదివితే నువ్వు రక్షణ పొందావు, దేవుని బిడ్డ అవుతావు. నువ్వు రక్షణ పొందావు అంటే అలాగే అనేవాడు కానీ ఆ ఎప్పుడు బైబిల్ తీసి చదవలేదు. అగస్టిన్ అనేటువంటి యవనస్తుడు ఆ ఎప్పుడు బైబిల్ చదవలేదు. అటు తర్వాత ఆ తల్లి అనేక సార్లు ప్రేరేపించినప్పటికీ అతడు వాక్యం చదవలేదు. అలాగే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఒక దినాన్ని భయంకరమైనటువంటి ఆపద వచ్చింది. అతనికి భయంకరమైన ఆపద వచ్చినప్పుడు చాలా కృంగిపోయాడు. సమయంలో కోటు జేబులో ఉన్నటువంటి బైబిల్ తీసుకుని చదివినప్పుడు ఆ యొక్క వాక్యం అతను పట్టుకుంది. దేవుని స్తోత్రం. అతని వాక్యం, దేవుని యొక్క వాక్యం అతని హృదయాన్ని కదిలించింది. దేవుని యొక్క వాక్యం ఆ యొక్క యవనస్తుడైనటువంటి బిడ్డని కదిలించినప్పుడు అతడు ఆ పశ్చాత్తాపడుతున్నాడు. ఘోరమని ఏడుచి తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆడ తర్వాత తన తల్లి దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చాడు. అమ్మా అమ్మా, నేను రక్షణ పొందాను, దేవుని తెలుసుకున్నాను అని చెప్తే ఆ తల్లికి ఎంతో ఆనందమైపోయింది, సంతోషమైపోయింది. చాలా సంతోషంతో ఆనందంతో తన కుమారుని యొక్క మారు మనసు విషయంలో ఆమె చాలా దేవునికి స్తోత్రాలు చెల్లించింది. ఆ యొక్క అగస్టిన్ అనే సహోదరుడు తర్వాత బైబిల్ స్కాలర్ అయ్యాడు. బైబిల్ స్కాలర్ అయ్యాడు, నిఘంటువు కూడా రాశాడు. ఆ విధంగా దేవుని యొక్క సేవలో అతడు బహు బలముగా వాడబడ్డాడు. దేవుని స్తోత్రం. సహోదరులారా, మన జీవితంలో కూడా మనం ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాలు చదవాలి, దేవుని వాక్య ప్రకారంగా నడవాలి. అటు తర్వాత సహోదరులారా, నేను దేవుడు లేడు అనేవాడిని, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఎవరు లేరు అనేవాడిని. ఈ విధంగా నేను నా జీవితంలో అసహించుకునేవాడిని. ఎవరైనా బోధకులు వచ్చి నువ్వు మారు మనసు పొందాలి అని చెప్తే, వెళ్ళవయ్యా నేను ఎవరు వస్తుంది, నేను పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత దేవుని తెలుసుకుంటాను అనేవాడిని. అలాగూ దేవునికి దూరస్తుడుగా అయిపోయాను. దేవుని స్తోత్రం. చాలా దినములు నా స్నేహితులు రక్షణ పొందాలని చెప్పినా నేను వినిపించుకునేవాడు కాదు. ఆడు తర్వాత కొంతకాలానికి దేవుడు నా జీవితంలోనే గొప్ప రక్షణ, ఎవరికి లేనటువంటి గొప్ప రక్షణ
దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక మా నాన్నగారు అది యొక్క హింసించినట్టు హింసనకు నేను చనిపోయాను ఏమనుకున్నాను. మా బంధువులు కొంతమంది ఏమనుకున్నారంటే ఈ అబ్బాయి దేవుని సేవలోకి వచ్చాడు, ఆ రిజిస్ట్రార్ గారు అబ్బాయి దేవుని సేవలోకి వచ్చాడు, ఎక్కడ చచ్చిపోయాడో అతను ఆజూకి తెలియడం లేదని అనుకునేవారు. సహోదరులారా, దేవుడు నన్ను రక్షించాడు. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను రక్షించాడు. దేవుని యొక్క నామాన్ని బట్టి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ విధంగా ప్రార్థన చేస్తామంటే చాలా కార్యాలు జరిగాయి. నా తల్లిదండ్రులు, నా తండ్రి గారు నన్ను అంత హింసించినటువంటి తండ్రి గారికి రక్షణ పొందాడు. నేను బాప్తీసం ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఆయన్ని భూస్థాపన కార్యాలన్నీ కూడా నేనే చేశాను. దేవుని స్తోత్రం. మా తండ్రి గారు 70-80 సంవత్సరాలు బ్రతికారు. ఆయన 80 సంవత్సరాలు బ్రతికి ఆయన ప్రభునందు నిద్రించారు. దేవుని స్తోత్రం. దేవుడు ఆయన కుమారుడైన నన్ను ఆయనకి బాప్తీసం ఇచ్చి నా తల్లికి బాప్తీసం ఇచ్చాను, నా తండ్రికి బాప్తీసం ఇచ్చాను, నా సహోదరులకి బాప్తీసం ఇచ్చాను, నా కుటుంబంలో ఉన్నటువంటి మా సహోదరులకు ఇంకా ప్రభులు రాలేదు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. గనక ఈ విధంగా దేవుని యొక్క వాక్యాలు చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. అనేక విధములుగా శ్రమలతో కూడినటువంటి జీవితంలో దేవుడు నాకు సహాయం చేశాడు. అయితే ఆ యొక్క 3 దినములు ఆహారం లేకుండా ఉన్నటువంటి దినాలు ఉన్నాయి. ఆ దినాల్లో ఆ 3 రోజులు ఆహారం లేక ఉన్న సమయంలో ఒక నా సహోదరుడు, నా స్నేహితుడు తెల్లవారుజామున ట్రైన్ దిగి వచ్చి నేను ఎక్కడున్నానో తెలుసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పటికే 3 రోజులు అయిపోయింది. ఈ 3 రోజులు కూడా మంచినీళ్ళు త్రాగేవాడిని. మంచినీళ్ళు తాగితే కడుపు నిండుతుందా? మంచినీళ్ళు తాగితే కడుపు నిండుతుందా అంటే కడుపు నిండదు. మంచినీళ్ళతోటే అలాగా 3 రోజులు ఉన్నాను. ఆ సహోదరుడు వచ్చి ఏం చేశాడంటే కొంత డబ్బులు ఇచ్చి రైస్ ఇవన్నీ తెప్పించాడు. తెప్పించిన తర్వాత ఆహారాన్ని 3 రోజులు అయిపోయిన తర్వాత ఆహారాన్ని పుచ్చుకున్నాం. కనుక 3 దినాలు ఆహారం లేకుండా కూడా సేవ చేశారు. దేవుని స్తోత్రం. అపొస్తలుడైన పౌలు గారు ఎలాగైతే వస్త్రహీనత ఆకలి దెబ్బలు పొందారో అలాగే నేను కూడా కట్టుకున్న వస్త్రాలతో వచ్చేసాను బయటికి. కట్టుకున్న వస్త్రాలు ఎంతకాలం వస్తాయి? అదే వస్త్రం ఉతుక్కుని అదే వస్త్రాన్ని ఎండబెట్టుకుని ఆ యొక్క వస్త్రాలు వేసుకునేవాడిని. గనక సహోదరులారా, చాలా శ్రమలు, చాలా కష్టాలు, చాలా ఇరుకులు, ఇబ్బందులు పొందాను. దేవుని స్తోత్రం. 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు. దేవుని స్తోత్రం. అలాగే సహోదరులారా, వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేసేవాడు. అది శనివారము మంగళవారం ఉపవాస ప్రార్థన చేసేవాడు. అలాగే సహోదరులారా, నెలకి 5 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాడు. ఇలాగూ సహోదరులారా, చాలా దినములు ఉపవాస ప్రార్థనలతోటి నా జీవితం అంకితం చేసుకున్నాను. ప్రభువారు కూడా నాకు తగిన శక్తిని, బలాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క కృపే సహాయం చేశారు. నా జీవితం అంతా ఉపవాసాలతోనే గడిచిపోయింది. నా యవ్వన కాలం అంతా కూడా ఉపవాసములతోనే ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధిలో నేను గోజాడి ప్రార్థించేవాడను. దేవుని స్తోత్రం. అలాంటి నన్ను దేవుడు తన కృపచేత నడిపించినందుకు దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గనక సహోదరులారా, మీరు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మను కూడా పొందాలి. నేను పరిశుద్ధాత్మ అంటే వెక్కిరించేవాడిని. భాషలు మాట్లాడే వాళ్ళు చూస్తే ఎగతాళి చేసేవాడిని. వీళ్ళకి ఏ విధమైనటువంటి ఏమి లేక స్వార్థకు వచ్చేస్తున్నారు. ఈ స్వార్థకు వస్తే డబ్బులు ఇస్తారు, బియ్యం ఇస్తారు, దాంతో కాలక్షేపం చేయాలనుకున్నారు.
నేను చాలా విధాలుగా ఈ యొక్క సేవకులను విమర్శించేవాడిని. అలాంటి విమర్శకుడినైన నన్ను నాకే ఆ పని దేవుడు అప్పగించాడు. దేవుని స్తోత్రం. గనక దేవుని యొక్క కృపను బట్టి ఆ దేవుడు సహాయం చేశాడు. 5 రోజులు ఉపవాసం, ఓ దినాన్ని 7 ఉపవాసం ప్రార్థన చేశాను. 7 ఉపవాసంతో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టాను. దేవుని స్తోత్రం. మంచి దర్శనాలు దేవుడు నాకు అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. గర్వ సహోదరులారా, మనం మన జీవితాల్లో ఈ 7 సిద్ధాంతాలు మనం పాటించాలి. ఇదే అపొస్తలుల యొక్క బోధ. సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెక్క, ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. గర్వ సహోదరులారా, మన యొక్క జీవితాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన బ్రతుకులో మనం పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. గనుక ఈ వాక్యం మన వినికిడిలో ఆ దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన. మహోన్నతర, సర్వోన్నతర, బిడ్డలందరూ ప్రభు, నాయన నా యొక్క సాక్ష్యాన్ని, నా ఇచ్చిన వాక్యాన్ని ప్రభు నీ సన్నిధిలో పెట్టి ఉన్నాము దేవ. వాటిని వివరించి ఉంటుండగా మీ బిడ్డలందరూ వాటి ప్రకారంగా నడుచుటకు సహాయం దయచేయండి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ దేవ, ఈ యొక్క కాంతి టీవీ ప్రసారాల ద్వారా మీ బిడ్డలందరూ ఆశీర్వాదాలు పొందుకోగలుగునట్లుగా నీ కృపలను దయచేయండి. బిడ్డలందరినీ మీరు పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.